హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా నగదు దొరికింది. ట్యాంక్ బండ్ సమీపంలోనే హోటల్ మారియట్ దగ్గర 3.5 కోట్ల హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా హవాలా నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ గాంధీనగర్ పోలీసులు సోదాలు చేశారు. గండి సాయి కుమార్ రెడ్డికి వెంకటేశ్వర్ అనే వ్యక్తి 3.5 కోట్ల నగదు ఇచ్చాడు. వాటిని సైదాబాద్ లో ఉండే బాలు మహేందర్ కు ఇవ్వాలని సూచించాడు. ఇదే టైంలో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో నగదుతో పాటు 7 సెల్ ఫోన్లు 2 కార్లు సీజ్ చేశారు. గండి సాయి కుమార్ రెడ్డి, గుండె మహేష్, సందీప్ కుమార్, మహేందర్, అనుష్ రెడ్డి, భరత్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదుకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.